స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలో 2017 రోజు నారా లోకేష్ శివకళ పాదయాత్ర అయితే కొనసాగుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం అరవడుగున జనస్వాగతం పలుకుతున్నారు. ప్రస్తుతం మహిళలు కూడా నారా లోకేష్ కైతే యువకళ పాదయాత్ర వస్తున్నటువంటి లోకేష్ అరవడుగున ఈ విధంగా జనస్వాగతం పలుకుతున్నటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో చూస్తాం. ప్రస్తుతం ఆ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వరంగారు సతీమణి లక్ష్మీదేవి గారు పలు విషయాలను తెలిసిన ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ రోజు నారా లోకేష్ ఏ విధంగా జనస్వాగతం పలుకుతున్నారు? ఈ రోజు पिठापुर मन योग नारा लोकेश गारी अंदर महिलू अंदर चाल भारी संख्य तरली वचर यह कार्यक्रम विजयवंत आवाल महिला हामील प्रज्ञा मेनिफेस्टल कदा बाबूगार दाने प्रकार कार्यक्रम महिला బాబుగారు మళ్ళీ రాబోతున్నారు అంతా ఎలా ఉంది? గత మొన్నటి వరకు జైల్లో ఉన్నారు బాబుగారు, ఇప్పుడు అంతా కూడా ప్రజా సంగ్రామంలో రాబోతున్నారు, ఎలా ఉందండి మీ ఫీలింగ్? ఈసారి ఖచ్చితంగా బాబుగారు గెలుస్తారు, తెలుగుదేశం జెండా పిఠాపురాన్ని ఖచ్చితంగా ఎగురుతుంది. ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పిఠాపురం ప్రజలందరూ కూడా వరమ గారు వెన్నంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది. ఏ రోజు ఏ విధంగా ఘన స్వాగతం పలుకుతున్నారు ఈరోజు లోకేష్? ఎక్కడా లేని విధంగా పిఠాపురం నియోజకవర్గంలో వర్మ వెంటే మేమంటూ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ, సైనికులు, తెలుగుదేశం మహిళా కుటుంబ సభ్యులు, యువకులు భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. యువకులం బాధ్యత కొన్ని రోజులు బ్రేక్ కావడం వల్ల మరింత ముందుకు వెళ్లే విధంగా పుంజుకుంటున్నారు. యువకుల పాదయాత్ర విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం. రాబోయే రోజుల్లో 2024లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయం, పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారు గెలవడం ఖాయం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. వైసీపీ నాయకులు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు అన్నారు, ఎలా చెప్పాలి? వాళ్ళ పాదయాత్ర ఏంటంటే అండి, అబద్ధపు హామీలు మోసపోతు ఇది తప్పితే ఏమి లేదు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి తప్పితే పాదయాత్ర అనేది అంటే పల్లె నిద్ర అనే కార్యక్రమాన్ని పొగపెట్టారు. పల్లెలో ఎందుకంటే నిద్రించడం ఎలాగ, ఊర్లోనే నిద్రిస్తున్నారు కదా, ప్రజల్లోకి వెళ్ళేది ఎందుకు? ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వారు ఏ ఏ ప్రాంతాల్లో ఏ సమస్యలున్నా తెలుసుకొని వాటిని పరిష్కరించాలి తప్పితే ప్రజల్లో పాదయాత్ర చేయడం అనేది అది ఒక ఇది కింద తయారైంది. చూస్తున్నా ఇది ప్రధానంగా మహిళలందరూ కూడా ఘన స్వాగతం పలికే పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకునేటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. మా భారీ ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చూస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. చెప్పమ్మా, ఎలా ఇక్కడ ఎలా స్వాగతం పలుకుతున్నారు ఈరోజు యువక పాదయాత్రకు వస్తున్నటువంటి లోకేష్? మేము మహిళలందరం కూడా ఘనంగా స్వాగతం చెప్తున్నామండి. ఈ రోజు కూడా మహిళలందరం కూడా మరి మా లోకేష్ బాబు గారు కూడా మేమందరం కూడా చాలా ఘనంగా స్వాగతం చెప్తున్నామండి. ఎందుకంటే వరమ గారు కూడా రాత్రి పగలు కూడా ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారండి సార్, ఎప్పుడుని ప్రజల్లో ఎక్కువగా ఆయన స్పందింతుంటారండి వరమ గారు. అలాగే ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు అక్కడ సీఎం అవ్వాలండి, ఇక్కడ మన వరమ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అవ్వాలని మా అందరు కోరికనండి. మేము ఎప్పుడు కూడా వరమ గారి చుట్టూ మేము కష్టపడతామండి, ఎప్పుడు రాత్రి పగలు మేము కష్టపడతామండి. మాకు ఏదన్నా అవసరమైనా సరే మనకి అన్నీ వరమ గారే, మాకు వచ్చి సాయం చేసేది వరమ గారేనండి. మిగతా నాకు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక చాలా సర్వనాశనం అయిపోయిందండి రాష్ట్రం అంతానే, అది తరిమి కొట్టాలంటే మేమందరం కూడా ఓటుతో బుద్ధి చెబుతామండి ప్రతి ఒక్కరం కూడాని. అది ఇంక ఈ రోజు 2024లో తెలుస్తుందండి జగన్మోహన్ పాతాళంలో తొక్కేస్తామన్నది మేము తెలియజేస్తాను మహిళల తరఫున. చూస్తున్నా ఇది మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో అడుగడుగున ఘన స్వాగతం పలికేందుకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు, ఒక భారీ కంటైనర్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కంటైనర్ లో ఈ విధంగా మొత్తం అందరూ కూడా మొత్తం స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. మరో పక్కన భారీ గజమాలను కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి, అడుగడుగున భారీ ఏర్పాట్లు ఇక్కడ చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా మనం చూస్తున్నాం. ఈ విధంగా గాలడై విద్యుత్తులతో ప్రధానంగా ఒక కంటైనర్ ను ఏర్పాటు చేసి కంటైనర్ లో ఈ విధంగా నారా లోకేష్ యువకాలం పాదయాత్రగా వస్తున్నటువంటి లోకేష్ కి ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, మరో పక్కన గజమాలను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యం మరి కొద్ది ఎప్పుడు అంటే నారా లోకేష్ పిఠాపురం నియోజకవర్గం ఎంటర్ అవుతారు. ఈ రోజు మొత్తం ఈ రోజు మధ్యాహ్నం అయితే పాదయ సెంటర్ లో అయితే మధ్యాహ్నం భోజన విరామం, సాయంకాలం అయితే ఎండపల్లి సాయంకాలం ఉప్పాడ సెక్షన్ లో అయితే భారీ బహిరంగ సభ
సాయంకాలం యూకొత్తపల్లి మండలం ఎండపల్లిలో అక్కడ బస కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రధానం కనబడుతుంది. మొత్తం మరుగరుగున ఘన స్వాగతం పలికేందుకు పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం కార్యకర్త అంతా కూడా ఇక సిద్ధంగా ఉన్న పరిస్థితి ప్రధానం కనబడుతుంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ రాముతో ప్రకాష్ ఆర్టీవీ పిఠాపురం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.